సీఎం కేసీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు మాజీ ఎంపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు 50,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు భర్తీ చేయలేదని తెలిపారు. మార్పు కోసం సాగర్లో ప్రజలు బీజేపీకి ఓటేస్తారంటున్న వివేక్ తో శేఖర్ ఫేస్ టు ఫేస్. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం స్పీడ్ అందుకుంది. బీజేపీ పార్టీ కూడా అదే దూకుడు పెంచారు. ఇప్పటికే సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ప్రజలను ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కావచ్చు, ప్రజలకు చేసిన పనులు కావచ్చు, అవన్నీ కూడా వివరిస్తూ ముందుకు పోతున్నారు. ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఏంది మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వివేక్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం సార్, ఇప్పటికే ప్రజల్లోకి పోయారు, గ్రామం గ్రామం కూడా తిరుగుతున్నారు, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ప్రజలలో ఒక నిర్ణయం తీసుకున్నారు, ఈసారి మార్పు రావాలి. కమిషన్ల కోసము కాళేశ్వరం ప్రాజెక్ట్ని 36,000 కోట్ల ప్రాజెక్ట్ని 125,000 కోట్ల ప్రాజెక్ట్ చేసినాడు. కానీ ఈ ప్రాంతానికి చెందిన ఎస్ఎల్బిసి ఇరిగేషన్ ప్రాజెక్ట్కి 1,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. అందుగురించి ఇక్కడ రైతులందరూ కూడా నష్టపోయి ఉన్నారు. మేమందరం డిమాండ్ చేస్తున్నాము, ఏదైతే మీరు వాగ్దానాలు చేసినారో పోయిన ఎలక్షన్లో అవన్నీ కూడా పూర్తి చేయాలి. అందుగురించి అప్పుడు కేటీఆర్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినారు, 50,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఆయన మాట ఇచ్చినాడు. కానీ నోటిఫికేషన్ ఏమి రాలేదు. భారతీయ జనతా పార్టీ నిరంతరం కేసీఆర్ మెడలు వంచి ఈ నోటిఫికేషన్ డెఫినెట్లీ త్వరలోనే దాన్ని ఇష్యూ అయ్యేలాగా చూస్తుంది. 2 రోజుల నుంచి కూడా మీరు గ్రామ గ్రామాన్ని తిరుగుతున్నారు, అయితే మీతో పాటు అంటే రాజకీయాలకు సంబంధం లేని యువత మొత్తం కూడా వస్తున్నారు. అంటే ఇదంతా కూడా సునీల్ నాయక్ చనిపోయిన తర్వాత నిరుద్యోగులు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండి ప్రచారం చేస్తున్నారని అనుకోవచ్చా మనం? అంటే ప్రభుత్వం పైన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ముఖ్యమంత్రి గారు. అన్ని విషయాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, ఆయననైతే ఆస్తులు పెంచుకుంటున్నాడు, ఫామ్ హౌస్ కట్టుకుంటున్నాడు, భూములు కొంటున్నాడు, కానీ మాకు ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తలేడు? యువకులకు ఉద్యోగం కల్వకుండా కుటుంబానికి దాంట్లో అనేకమైన ఉద్యోగాలు తెచ్చుకున్నాడు, కానీ యువకులకు ఉద్యోగాలు కల్పించట్లేదు. అంటే ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకత వచ్చేసింది. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. కేసీఆర్ ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకుంటారని చెప్పి అందరూ కూడా గమనిస్తున్నారు. చాలామంది అంటున్నారు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తుంటాడు కానీ అమలు చేయడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రజలలో ఒక ఫీలింగ్ వచ్చేసింది. డెఫినెట్లీ ఈసారి వారికి ఒక సరైన రిజల్ట్ ప్రజలు ఈసారి ఇవ్వబోతున్నారు. సార్, బీజేపీ పార్టీకి సంబంధించి ఒక ఓపెన్ సీట్లో ఎస్టీ అభ్యర్థిని పెట్టడం వెనుక ఏంటి అసలు, అంటే ఎంత కూడా మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? ఎట్లా ఉన్నది మొత్తం కూడా రిజల్ట్, ఎట్లా ఉన్నది మీరు అందరూ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 46,000 మంది ట్రైబల్స్ ఉన్నారు. దీంట్లో జనరల్ సీట్ అయినప్పటికీ కూడా ఒక యువకుడు డాక్టరు వారు వచ్చి వారికి టికెట్ ఇస్తే న్యాయం చేసినట్టు ఉంటుందని చెప్పి ఒక కాన్సెప్ట్, ఒక మంచి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ రవి నాయక్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక రెవల్యూషన్ అన్నమాట. ఇలాంటి స్థానాలలో కూడా ఒక మంచి అభ్యర్థిని, ఈ ట్రైబల్ ఉన్నప్పటికీ కూడా మంచి అభ్యర్థిని సెలెక్ట్ చేయడము మంచిగా ఉంటుంది పార్టీకి అని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. డెఫినెట్లీ రవి నాయక్ ఈ ఎలక్షన్లో ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే 10 కిలోల బియ్యము, 1 కిలో పప్పు, జన్ధన్ అకౌంట్స్లో 500 రూపాయలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు పబ్లిక్. డెఫినెట్లీ ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే పరిపాలన మంచి చేస్తున్నారో దాని వలన పార్టీకి డెఫినెట్లీ ఓట్స్ వస్తాయి. చూడవచ్చు ఇక్కడ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మొత్తం కూడా ఖచ్చితంగా తమకు ప్లస్ అవుతుందని చెప్పుకొస్తున్నారు మాజీ ఎంపీ సీనియర్ నాయకులు వివేక్ వెంకటస్వామి. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.